ప్రభుత్వం చెప్పినా పంట మార్పిడి విధానాన్ని అనుసరించి రైతులు అధిక లాభాలను పొందాలని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నియంత్రిత విధానంపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్ర హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ రైతులు సకాలంలో పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, జడ్పీటీసీటీ లక్ష్మణరావు, ఎంపీపీ రేణుకా కిషన్, సర్పంచ్ సరోజనా రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సహకార సంఘ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, అందే సుభాష్, కొండార్ రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. వరి అనేది ఎక్కువ రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఐదారు తళ్ళు ఇచ్చి యాసంగి పంట పండిస్తే 30 క్వింటాల పైన దిగుబడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏవైతే మేలు జరుగుతుంది కొంత అది అనేది ప్రభుత్వం నిర్ణయించేసి ఒక మొత్తం ఎకరాలు పండింది అంతా నేనే కొంటా, సింగిల్ విండో ద్వారా కొట్టిస్తా. ఇంకోటి ఇతను పప్పు పట్టించి అమ్ముదాం, ఆ వచ్చిన పైసలు నీకే. మరి గిట్టు అంటే మద్దతు ధర, మరి గిట్టుబాటు ధర ఇయ్యలేము, కానీ కనీసం మద్దతు ధరలను ఉండాలి. ఇంత కాదు, దీనికి ఇస్తే బాగుంటుంది. ఇటువంటి సూచనలు అన్నీ కూడా మేము తీసుకుంటాం. ఇంతకు మనకు 6 గంటల కరెంట్ వస్తుంది, అది 3 విడతల, 2 గంటలు 2 గంటలు 7 గంటలు అని పేరుకే ఉండగానే అది 2 గంటలకు 2 విడతలు 3 విడతలు కరెంటు ఉత్పత్తి అయిన తీరు ఉండే. ఇవాళ 24 గంటలు ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడే చెప్పిండు మా శ్రీనివాస్ కూడా చెప్పిండు, ఈసారి ఒకనాడు కొనుగోలు కేంద్రాలు మేము దాన్ని మెల్లమెల్లగా కొద్దిగా పెంచుకుంటూ పోయినాం. ఈసారి కేసీఆర్ గారు నా కళ ఇది, ఎవని ఊర్లో ఎవని చేయని కాడైనా దూకేటట్టు సౌలత్ కల్పించాలి అనేది ఆలోచన. ఎందుకంటే ఈ ఊరికే మండల కేంద్రం పోతే మళ్ళీ 10-20 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మిగిలాలి రైతుకు అనే ఆలోచన అది జరిగింది. ఈసారి ఇంత విపత్కర పరిస్థితుల్లో కరోనా ఉన్నా కానీ అనుములు కథలు ఇవి అలాగుంటాయి. వరి మక్క ఇవాళ ఎంత వండుతుంది అంటే బీహార్ రాష్ట్రంకి వెళ్ళి 1100-1200 ఇక్కడ దంప చేస్తారు. వీడికి పోంచావు ట్రాన్స్పోర్ట్ కూడా వాడబెట్టుకుని ఇక్కడ దించిపోతుంది.